వెల్కమ్ టు టిఆర్9 టీవీ ఫస్ట్ న్యూస్. నేను నీరజ. హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం 133 డివిజన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా పీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సూచన మేరకు దళిత గిరిజన దండోర దీక్ష చేపట్టారు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో రాబోయే ఎన్నికల కోసం దళిత బంధు కార్యక్రమం చేపట్టారని, హుజూరాబాద్ లోనే కాకుండా సత్వరమే రాష్ట్రంలోనూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోనూ ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని, దళిత బంధే కాకుండా భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి దళిత వార్డుల్లో ఈ దళిత గిరిజన దండోర దీక్ష కార్యక్రమం చేపడతామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శశాంక్ ఎన్క్లేవ్ లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిమిత్తం దమ్మాయిగూడకు వచ్చిన మంత్రిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు దమ్మాయిగూడ చౌరస్తాలో మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మంత్రి దమ్మాయిగూడ చౌరస్తా మీదుగా కాకుండా నాగారం చౌరస్తా మీదుగా కృష్ణా థియేటర్ సమీపంలో సీసీ కెమెరాలను ప్రారంభించి వెళ్లిపోయారు. అప్పటికే చౌరస్తాలో వేచి ఉన్న కాంగ్రెస్ బీజేపీ నేతలకు విషయం తెలియడంతో కృష్ణా థియేటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దమ్మాయిగూడ చౌరస్తాలోకి అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని కృష్ణా థియేటర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్. హైదరాబాద్ లోని మాసం ట్యాంకులో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు మంత్రి మల్లారెడ్డి. బోనాల సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తుల కోసం కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గట్కేసర్ మండలం గణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపూర్ లో ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం మరియు ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా ప్రజాపరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్టీసీఎల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అతనితో పాటు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లోని వీసీ లార్జ్ బస్తీలో గత 42 రోజులుగా విద్యుత్ సరఫరా లేదని డిప్యూటీ మేయర్ ను కలిసి బస్తీ వాసులు తమ గోడును వెలబోసుకున్నారు. విద్యుత్ లేకుండా ఎలా ఉండాలని ప్రశ్నించారు. హైదరాబాద్ తార్నాకాలోని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇంటికి చేరుకున్న బస్తీ వాసులు సమస్యను విన్న వెంటనే సంబంధిత ఓయూ అధికారులతో మాట్లాడారు. ఆమె సమస్యను 2 రోజులలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో వారందరూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల్లో కరెంటు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీన సిద్దిపేట జిల్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని దుబ్బాకలో కరపత్రాలను విడుదల చేశారు ఐద్వా నాయకులు. అనంతరం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్ నవీన మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, మహిళల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మహిళా వ్యతిరేక విధానాలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రస్తుతం మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను సైతం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో మహిళలపై అనేక చోట్ల హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. గృహహింస చట్టం సరైన విధంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే పద్ధతిలో మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలే పట్టుకోమ్మలని దౌల్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీ నుండి అధికారం చేపట్టిన తర్వాత కూడా సబ్బండ వర్గాల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి
ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తగిన సమయంలో వారికి గుర్తింపునిచ్చి గౌరవించుతుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోను కావొద్దని తగిన సమయంలో అందరికీ గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. రానున్న వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ జిల్లాలో వినాయక చవితి పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకై ప్రజలకు భరోసాను కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఎస్పీ ఆదేశాల మేరకు కొడంగల్ మరియు బొమ్రాస్పేట్ గ్రామాలలో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో సీఐ అప్పయ్య ఎస్ఐ వెంకటనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు అవగాహన కల్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వినాయక చవితి పండుగను శాంతి భద్రతల మధ్య జరుపుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక రాజపేట మండలంలో సోమవారం గ్రామాల్లో బీరప్ప బోనాల పండుగను నిర్వహించారు. అక్క మహంకాళి బీరప్ప దేవుళ్లకు ధూప దీప నైవేద్యం సమర్పించారు. తమ కులదైవమైనటువంటి బీరప్పకు ముడుపులు చెల్లించడం జరిగింది. పాడి పంటలు వారు చేసినటువంటి కుల వృత్తులను అదేవిధంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని కులదైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండా వీర మల్లయ్య, బాలరాజు, కొమరవెల్లి సత్యయ్య, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి బోనాల జాతర అంబరాన్ని అంటింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి కాన్వెంట్ స్కూల్లో స్వర్గీయ చింతా చంద్రారెడ్డి వెంకట్రావమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి గురు వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కవిత రాధారెడ్డి మాట్లాడుతూ అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులను నింపే గురువులకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మేము ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. అది చింతా చంద్రారెడ్డి వెంకటరావమ్మ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం విద్య వైద్యం మీద మేమంతా సామాజిక సేవలు చేయాలనేది సభ్యులందరి నిర్ణయం అన్నారు. జాతీయ వాలీబాల్ క్రీడాకారుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో రజక సంఘం ఆధ్వర్యంలో జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు శాంతిపురం అనిల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ మృతి క్రీడాలోకానికి తీరని లోటు అన్నారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో పోరాడుతూ చనిపోయాడు అనిల్. అనిల్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతి ఉపేందర్, అనిల్, సర్దార్ అశోక్, జ్యోతి సారంగపాణి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫాస్ట్ న్యూస్ లో స్మాల్ బ్రేక్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 4వ తేదీన రాబడిన పక్కా సమాచారం మేరకు పీలేరు అర్బన్ పీఎస్ ఇన్స్పెక్టర్ సాదిక్ ఆలీ పర్యవేక్షణలో ఉదయం సుమారు 3 గంటల సమయంలో పీలేరు పోలీసులు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాలేరు మండలం పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 2 కార్లు మరియు 1 కంటైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా కంటైనర్ నందు 115 ఎర్రచందనం దుంకలను గుర్తించి స్వాధీనం చేసుకుని కడప జిల్లా సంబెనపల్లికి చెందిన స్మగ్లర్లు, తిరుపతి మంగళంకు చెందిన స్మగ్లర్లు, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు మొత్తం 11 మందిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా అదుపులో తీసుకున్న ఎర్రచందన స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు వేలూరు దగ్గర కంటైనర్ కోసం వేచి ఉన్న తమిళనాడు స్మగ్లర్లు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి స్కార్పియో కారును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాలు కలిపి సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
సెప్టెంబర్ 25న భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నేత కంధారపు మురళి పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 25న భారత్ బంద్ను జిల్లాలో చేపట్టనున్నామని అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కంధారపు మురళి పిలుపునిచ్చారు. స్థానిక యశోదా నగర్లోని ఎంపీ భవన్లో సిఐటియు జిల్లా విస్తృత సమావేశం ఆదివారం నాడు మల్లారపు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి ప్రసంగిస్తూ దేశంలోని ప్రభుత్వ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, పల్లెలను సైతం మానిటైజేషన్ పేరుతో కార్పొరేషన్ శక్తులకు బలిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి విమానాశ్రయాలను సైతం ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తుందని విమర్శించారు. రైతాంగానికి కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతుందని, కరోనాను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్ 24న స్కీమ్ వర్కర్ల జాతీయ సమ్మెను సిఐటియు బలపరుస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. విశ్రాంత అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. వర్సిటీలోని విశ్రాంత ఆచార్యుల నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమన్నారు. విశ్రాంత ఆచార్యులు కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. నూతన కార్యాలయం అభివృద్ధికి విరాళాలు అందజేసిన విశ్రాంత ఆచార్యులను ఆయన అభినందించారు. బల్లికెల్ ప్రధానోపాధ్యాయులు డిహెచ్ వెంకటేష్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఆధోనిలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పులహారం వేసి నివాళులు అర్పించారు. బల్లికెల్ ప్రధాన ఉపాధ్యాయుడు డిహెచ్ వెంకటేష్ ఉపాధ్యాయ దినోత్సవం రోజున పదవి విరమణ చేయడం జరిగిందని, ఆయన పదవి విరమణ వేడుక ఆధోనిలో ఓ పండుగ వాతావరణంలో నెలకొందని, ఆయన చేసిన సేవలను పలువురు ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు డిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ, నాకు గురువు దైవం అన్ని కూడా మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య గారని, ఆయన దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నానని, ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉంటూ తోటి మిత్రులకు, తోటి ఉపాధ్యాయులకు అనేక రకాల సేవలు అందించడం జరిగిందన్నారు. పదవి విరమణ తర్వాత కూడా అదే రకంగా అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తానని, నేను విద్య చెప్పిన విద్యార్థులకు, నా తోటి ఉపాధ్యాయులకు, నా తోటి ప్రధాన ఉపాధ్యాయులకు, నా ఆత్మీయులకు, అలాగే అధికారులకు అందరికీ నా పదవి విరమణ సందర్భంగా విచ్చేసిన వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. సారా తయారీ స్థావరములపై బంటుమిల్లి ఎస్ఐ తిరుమలారావు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ మాసూం బాషా మరియు బందూరు రూరల్ ఎస్ఐ కొండయ్య సూచన మేరకు బంటుమిల్లి ఎస్ఐ తిరుమలారావుకు రాబడిన సమాచారంతో వారి సిబ్బందితో కలిసి బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో రహస్య ప్రాంతంలో ప్రభుత్వం వారు నిషేధించబడిన అక్రమ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లపు ఊటాను పారబోశారు మరియు సారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బంటుమిల్లి ఎస్ఐ తిరుమలారావు. అక్రమ సారా తయారీదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, ఇదే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తిరుమలారావు అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేశారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ అంబాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ వేరుశెనగ పంటను అడవి పందుల బారిన పడకుండా కాపాడుకోవడానికి రాత్రి కాపలాగా వెళ్లాడు. వేరుశెనగ పంటకు సమీపంలో ఉన్న అడవిలోకి అడవి జంతువుల కోసం వేటకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన హనుమంతు, సెల్వరాజ్ మరియు పడివేలు వేరుశెనగ పంటకు కాపలాగా ఉన్న వెంకటేష్ ను రాత్రిపూట చీకటిలో అడవి పంది అనుకుని నాటు తుపాకీతో కాల్చారు. తుపాకీ రవ్వలు వెంకటేష్ కుడి నొక్కకు తగిలి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులను విజలాపురం కుప్పం రోడ్డులోని అంబాపురం బస్టాప్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేయడం జరిగింది. కుప్పం సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి వారిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు నుండి మల్కారం వెళ్లే దారిపై మురుగునీరు చేరడంతో రోడ్డు అద్వానంగా మారి నిత్యం వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రామ్కి సంస్థకు చెందిన కలుషిత జలాలు రోడ్డు మీదకు రావడంతో రోడ్డు గుంతలమయంగా ఏర్పడి నిత్యం వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా తూతు మంత్రంగా తీసుకుంటున్న చర్యలపై స్థానిక ప్రజలు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. తెరపైకి మాజీ రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ వచ్చారు. మాజీ రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుండి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్న మీద పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాజీ రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ పేరు సుదీర్ఘ కాలం తర్వాత తెరపైకి వచ్చింది. క్యూన్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అంబర్పేట్ శంకర్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం మాజీ రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుండి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను మీద పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబర్పేట్ శంకర్ ను వారు విచారించారు. చిత్తూరు పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గరానా మోసగాడు అరెస్ట్ అయ్యారు. సుమారు 100,000 రూపాయలు విలువ చేసే 4 కేజీల గంజాయిని వారి వద్ద నుండి వారు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గరానా మోసగాడు గురించి ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలయ్య, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణయ్య, ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఈ రోజున ఉదయం 8 గంటలకి తిరుపతి బెంగళూరు మెయిన్ రోడ్డులోని మరకంబట్ల జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి బ్యాగును తగిలించుకుని అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతనిని పట్టుకుని విచారించారు. అతనిని సోదా చేయగా అతని పేరు పున్నాటి శ్రీనివాస్, వయసు 33 సంవత్సరాలు, తండ్రి సత్యనారాయణగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమానితంగా అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న సంచిలో చూడగా సుమారు 4 కేజీల గంజాయిని విశాఖపట్నం నుండి అక్రమంగా బెంగళూరుకి తరలించడానికి బస్సు కోసం వేచి చూస్తున్నాడని రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయిని, 50,000 రూపాయల డబ్బులను మరియు 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.